NTV Vanitha TV ప్రేక్షకులకు మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఉపాసన పిన్ని అయినటువంటి సంగీత రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆమె జాయింట్ డైరెక్టర్ ఫర్ అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్. సో ఆమెతో మాట్లాడి మదర్స్ డే ఎలా ఉండబోతుంది అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా అపోలో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రత్యేకంగా మదర్ అండ్ చైల్డ్ కేర్ అనే డిపార్ట్మెంట్ని కూడా ఇండియా వైడ్గా ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి కూడా ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. అబ్సల్యూట్లీ, అండ్ టు యూ ఆల్సో, అండ్ మీ వ్యూవర్స్ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. సో ఎలా ఉండబోతుంది మ్యామ్, మీరు ఇప్పుడు అపోలో హాస్పిటల్స్లో ప్రత్యేకంగా మదర్ అండ్ చైల్డ్ కేర్ అనే డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, సో మదర్స్ డే కూడా ఈరోజు, సో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అండి? సో అందరికీ బాగా తెలుసండి దట్ విమెన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ విమెనే వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటారు. సో ఇది చాలా ముఖ్యం. ఫ్రమ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్, హెల్త్ చెకప్లో కూడా వీ హ్యావ్ అ స్పెషల్ విమెన్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కొక్క హాస్పిటల్లో ద డివిజన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. డెలివరీస్లా మీకు తెలిసి ఉంటుంది, మాకు క్రేడల్ అని ఒక బ్రాండ్ ఉంది. బికాస్ చైల్డ్ బర్త్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని మేము భావిస్తున్నాము. సో అది ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ముందు అదో సెపరేట్ స్టాండలోన్ ఫెసిలిటీగా తయారు చేశాము. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు చాలామంది ఫాలో చేస్తున్నారు. సో క్లౌడ్ 9 ఆల్సో యూస్ టు బి క్రేడల్, మదర్హుడ్ అందరు అదే కాపీ చేస్తున్నారు. కానీ ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఇన్ డెలివరీ యూ నీడ్ అ స్పెషలైజ్డ్ యూనిట్. మళ్ళీ ప్రతి హాస్పిటల్లో విమెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకు వేరే సపోర్ట్, ఐసీయూ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, యునో, కార్డియాలజీ, సమ్టైమ్స్ న్యూరో సైన్సెస్. బికాజ్ ఇవాళ రేపు కొంచెం డెలివరీస్ ఆల్సో ఆర్ కొంచెం విమెన్ మదర్స్ ఆర్ లిటిల్ ఓల్డర్, దే నీడ్ మోర్ సపోర్ట్, దే మే హ్యావ్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్. ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలంటే ద క్రేడల్ ఆర్ అ మదర్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ విదిన్ అ హాస్పిటల్ ఆర్ కనెక్టెడ్ టు అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అదే బెస్ట్ ఫార్మాట్ అన్నమాట. బట్ ముఖ్యంగా మదర్స్ డే మెసేజ్ మీ వ్యూవర్స్ అందరికీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు మీ ఆరోగ్యంని బాగా చూసుకోండి. చిన్న ప్రాబ్లమ్స్, అనీమియా కానీ, వైటమిన్ డెఫిషియన్సీ కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్. కొంచెం ఓల్డర్ విమెన్కి బోన్ హెల్త్, బికాజ్ మనకు తెలుసు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు కింద పడితే వాళ్ళకు ఫ్రాక్చర్లు అయ్యే చాలా రిస్క్ పెరుగుతుంది. దాంట్లో వైటమిన్ డి అను కాల్షియం లెవెల్స్ బాగుంటే అదే ఫ్రాక్చర్ ఇది రిస్క్ తగ్గిపోతుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లా మై రిక్వెస్ట్ టు ఆల్ విమెన్, ఇట్స్ అ హ్యాపీ మదర్స్ డే అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని రిమోట్ విలేజెస్లో ఆడపిల్లల్ని చంపేయడం, గర్భంలో ఉన్నప్పుడే కూడా వాళ్ళు చంపేస్తున్నారు, ఇప్పటికీ 2020s వస్తున్నప్పటికీ కూడా. సో మీరు వారందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఓకే, డెఫినెట్లీ అండి. మేము 4 అక్క చెల్లెళ్ళు. సో మేము పెరిగేటప్పుడు మేము విన్నాము, వేరే వాళ్ళు అన్నారు, పువర్ డాక్టర్ రెడ్డి, హీ హ్యాస్ నో సన్. ఇప్పుడు మనము ఇలా పనిచేసి నాన్నగారు ఆపర్చునిటీ ఇచ్చి, మమ్మీ కొంచెం బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చి, ఇప్పుడు అందరు అంటారు లక్కీ డాక్టర్ రెడ్డి, హీ హ్యాస్ 4 daughters అని. ఇదే నేను తప్పకుండా అందరు చెప్పాలా, దట్ డాటర్స్ ఆర్ ఎ బ్లెస్సింగ్, వాళ్ళని మంచిగా కాపాడాలి. ఎవ్రీ వన్ హూ హ్యాస్ గర్ల్ చైల్డ్ షుడ్ బి హ్యాపీ అబౌట్ దట్. ఇది చాలా చాలా ముఖ్యమైన మెసేజ్. మీరు అన్నట్టు ఇది చాలా బాధాకరమైన విషయం. 2019 ఇలా 20th సెంచురీలో మేము ఉండి కూడా, 21st సెంచురీలో ఉండి కూడా ఇలా ఆడపిల్లల విలువ తెలియని ఫ్యామిలీస్ ఉన్నాయని అది ఇట్స్ వెరీ సాడ్. ఒక మాట మనకు సౌత్ ఇండియాలో అది కొంచెం తక్కువ అనుకుంటుంది, మోర్ దిస్ థింగ్. బట్ ఎక్కడైనా కానీ వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. మనకు తెలిస్తే దాన్ని ఊరికే ఉండొద్దు. అండ్ ఏ విషయంలో అయినా కానీ ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఉంది, అపోలో మెడికల్ కాలేజ్లో 80% ఆఫ్ ఆ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ థింగ్స్ లైక్ దాట్. మనది మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో 85% ఆ విమెన్. సో విమెన్ అన్నీ చేయగలుగుతారు. దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ ఈరా. Our strength is in our innate capacity, in our multitasking, mana communication skills and intellectual skills. Pratyekka dantlo women can not only compete, they can excel ani chana definitely cheptanu. And we should all support and encourage women.
ఫ్యామిలీలో ఎలా ఉంటుంది ఇప్పుడు ఉపాసన రామ్ చరణ్ గారు మీతో రిలేషన్ ఎలా ఉంటుంది ముఖ్యంగా? సో తప్పకుండా ఇద్దరు ఒక వండర్ఫుల్ కపుల్ అని తెలుసుకోవచ్చు. ఉపాసన చాలా లవింగ్ పర్సన్, చరణ్ కూడా ఇలా మంచి చాలా మంచి పెంపకం వాళ్ళ ఫ్యామిలీది. ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ టు దెమ్. చాలా సింపుల్గా ఉంటాడు. చిన్ని ఐఎమ్ కమింగ్ ఫర్ డిన్నర్ అని చెప్తే నాకు ఆనందం అనిపిస్తుంది. ఆయన వచ్చి మంచిగా ఇంట్లో భోంచేస్తారు. సో అలా వెరీ వెరీ నైస్ కపుల్. అండ్ ఒక్కటి వాళ్ళు ఇద్దరు కలిసి చాలా మందికి సేవ కూడా చేస్తారు. ఉపాసన డస్ అ లాట్ ఆఫ్ సోషల్ వర్క్, రామ్ చరణ్ అండ్ దే ఫ్యామిలీ ఆల్సో. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. చాలా హెల్తీ ఫుడ్స్ కి కూడా ఆమె ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, యూట్యూబ్ లో చేస్తూ ఉంటారు కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా కూడా తను ఇంటర్వ్యూస్ చేస్తారు, హెల్త్ టిప్స్ ఫిట్నెస్ టిప్స్ చెప్తూ ఉంటారు. సో ఇలా మెడికల్ గా ఇంకా ఫిజికల్ గా కూడా మీ ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఎస్పెషల్లీ గర్ల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎలా ఉంది అదంతా? సో ఐ థింక్ తప్పకుండా ఆల్ త్రీ గర్ల్స్, మన మా ఫాదర్ సైడ్లో త్రీ గ్రాండ్ డాటర్స్ అనమాట, సెవెన్ గ్రాండ్ సన్స్, బట్ ఆల్ త్రీ గర్ల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హెల్త్ కేర్ బిజినెస్. అండ్ ఐ థింక్ విమెన్ హ్యావ్ అ న్యాచురల్ అఫినిటీ టువర్డ్స్ హెల్త్ కేర్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ పీపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సింధూరి, ఉపాసన అండ్ అనుష్పల ముగ్గురు కూడా హెల్త్ కేర్లో ఉన్నారు, బాగా చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మదర్స్ డే టు యూ అండ్ టు ఆల్ యువర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నాం కదా అటు హాస్పిటల్లో మెడికల్గా ఎలా డెవలప్ అవ్వాలి, మదర్ చిల్డ్రన్ కేర్ ఎలా ఉండాలనేది పేషెంట్స్లో కానివ్వచ్చు, మిగతా మహిళలందరిలో కూడా అవగాహన పెంచేందుకు అపోలో సంస్థలు ఇంకా ముందుకెళ్తున్నాయని చెప్తున్నారు. ఇంకా కుటుంబంలో కూడా గర్ల్ పవర్ అనేది ముందుండాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి అంటూ కూడా ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూసాము. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, రాశి పరమేష్, బెంగళూరు, ఎన్టీవీ.